అవన్నీ జిల్లాలు పెంచడం, ఇవన్నీ కూడా నేనేం పెద్ద అందరూ చేసే ట్రిక్లే ఇవి. దానివల్ల పెద్ద నష్టం ఉండదు, పెద్ద లాభం ఉండదు. జరగబోయేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే, మొన్న ఈయన పట్టుకెళ్ళి మోడీ గారిని కలిసి కాగితం ఇచ్చిన దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాయలేదు. మీరు గమనించారా అది? అని పేపర్లో వచ్చిందిగా, మోడీ నేనే ఉన్నావు, మూడో వ్యక్తి ఎవరున్నారు? కాదు, పేపర్ పేపర్ పేపర్లో లేదు, స్పెషల్ కేటగిరీ లేదు. వాళ్ళు ఇచ్చిన పేపరే మాట్లాడుతున్నా నేను. వాళ్ళిద్దరూ లోపల ఏం మాట్లాడుకున్నారో, ఉక్రెయిన్ గురించి మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, దాని మీద కట్టలేదు నేను. వాళ్ళు ఇచ్చిన పేపర్లో మాత్రం స్పెషల్ కేటగిరీ అనేది తీశారు, పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడిచిందే స్పెషల్ కేటగిరీ మీద, సరే అది తీశారు. పోలవరం యాక్ట్లో ఉంది, యాక్ట్లో ఉన్న పోలవరం యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి, ఏమి వద్దు, ఇంకా ఎడిషనల్ ఏమి వద్దు, అది కూడా అడగలేకపోతున్నారు. ఇక మనం ఎవరో ఎవరైనా మనం ఎవరో ఆదుకుంటారండి వచ్చి, మనకు హక్కే మనం తెచ్చుకోలేకపోతే. పోలవరం అన్నది హక్కు, స్పెషల్ కేటగిరీ ఆబ్లిగేషను, అది కూడా ఎవరు తెచ్చిపెట్టింది? అది జైట్లీ, వెంకయ్యనాయుడు, వీళ్ళిద్దరే కదా, వాళ్ళు అందరూ లైవ్ చూశారు కదా, వీళ్ళిద్దరే గొడవ గొడవ చేశారు. ఐదేళ్ళు ఒప్పుకోము మేము, పదేళ్ళు ఇవ్వాలి మేము, వచ్చాక ఇస్తాం, వచ్చేస్తున్నాం మేము అని అప్పుడే చెప్పారు వాళ్ళు. వచ్చే కానీ పీకేశారు. ఆ మన్మోహన్ సింగ్ వెర్రిపోగలేడేమో, వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి ఇది చేస్తాడు అది చేస్తాడు, మే 5వ తారీఖునే, ఇంకా నెలల తర్వాత వస్తుంది రిజల్ట్, అప్పుడే వాళ్ళు చేసేసారు కేబినెట్ మీటింగ్లో. పోలవరం దానికి అయితే క్లియర్గా రాసేసాడు ఏమని, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఏవైతే అయినా ఆ రేట్లతో పని జరగదు, రీహాబిలిటేషన్తో సహా మొత్తం ఇప్పుడున్న రేట్లకి ఇచ్చి మనమే కట్టించి పూర్తి చేసి ఆ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి అని క్లియర్గా రాశాడు. దాన్ని పక్కనెట్టేశారు. గత కేబినెట్ ఇచ్చిన దాన్ని వీళ్ళు పక్కన పెట్టాలంటే వీళ్ళు మళ్ళీ కేబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని అండూ చేయాలి, అది ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వలేదు ఇక్కడ, అసలు ప్రొసీజర్లే లేవు. ఇగో మా రమేష్ అని మా ఫ్రెండ్ ఇక్కడ అడ్వకేటు, ఈయన ఆర్టీఐ పట్టుకుని వాడిని పిండి 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 చివరికి వాడు ఆర్టీఐ అడిగితే ఏమని రాసలేదు, ఈ పోలవరం గురించి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఇదే పని ఈయనకి. మొన్న ఆఫీసర్ ఏమని రాసిందంటే రిప్లై, ఈ మనిషికి ఇంకా ఈ తప్ప వేరే పని లేదు, ఇదే ప్రశ్న అట్నించేస్తాడు ఇట్నించేస్తాడు ఇలా వేస్తాడు అలా వేస్తాడు అని చెప్పి అంటే, ఆర్టీఐ వాళ్ళు ఏమని ఇచ్చారంటే, ఎలా వేసినా నువ్వు సమాధానం ఇచ్చి తీరాలి, అంతేనా, సమాధానం ఇచ్చి తీరాలి నువ్వు అని పంపించారు. ఇంకా రావాలి సమాధానం. నీతి ఆయోగ్ వాడు ఇలా రాష్ట్రం విడిపోగానే 2014 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలి అని ఒక డాక్యుమెంట్ వేశాడు. ఆ డాక్యుమెంట్ని రామచంద్రరావు, కేవీపీ రామచంద్రరావు అని రాజ్యసభ ఎంపీ, ఏదో డాక్యుమెంట్ ఉందిటో నాకు ఆ డాక్యుమెంట్ కాపీ ఇవ్వండి అని రాశాడు నీతి ఆయోగ్కి. వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, ఒకే ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం మేము, దానికి కాపీలు లేవు, అది ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి దగ్గర తీసుకోండి అన్నారు. ప్రధానమంత్రి ఆఫీస్కి రాశాడు. యాజ్ అన్ ఎంపీ ఈజ్ ఎంటైటిల్డ్, ఆయనకి ఇవ్వాలి. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఏమొచ్చిందంటే, అది ఆ డాక్యుమెంట్ మీకు ఇవ్వడానికి మాకు అథారిటీ లేదు. ఇదేంటి అది, ఆంధ్రప్రదేశ్ గురించి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం రాజ్యసభ మెంబర్కే అని చెప్పి ఈయన ప్రివిలేజ్ మోషన్ పెట్టాడు. ఈ లోపల ఈయన పదవీకాలం అయిపోయింది. ఇలాంటిది నేను ఈ మీట్ ప్రెస్ మీట్లో చెప్తే ఈ రమేష్ పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుని ఏడాది పాటు తిప్పి 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 ఏడాదో 2 ఏళ్ళు పట్టింది, ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి వచ్చింది. అందులో క్లియర్గా రాశారు, పోలవరం 70-30 పూర్తిగా మనం కట్టక్కర్లేదు, వైజాగ్కి రైల్వే జోన్ లేదు, ఫీజబిలిటీ లేదు కాబట్టి రైల్వే జోన్ లేదు. ఏది నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానమంత్రికి రాసిన దాంట్లో మొత్తం ఏవేవైతే వీళ్ళు బిల్లులో పెట్టారో అన్నీ, ఇది అనవసరం, ఇది వేస్ట్, ఇది తీసవతల పారేయండి, మొత్తం అన్ని చేసి ఆంధ్రాకి ఏమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా బిట్వీన్ ద లైట్స్ రాసి ఇచ్చాడు. అది నేను 2 ఏళ్ల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దాని కాపీలు తీసి మన ఎంపీలందరికీ పంపాను. చూడండి ఎలా ఇచ్చారు వాళ్ళు, దీని విషయం ఎవరన్నా ఎవడన్నా పోనీ ప్రధానమంత్రిని అడగడానికి వీలు లేకపోతే అక్కడ పార్లమెంట్ సెంటర్లలో కాఫీ పట్టుకొచ్చేవాళ్ళు, టీ పెట్టుకొని వాళ్ళ దగ్గరనే అడవచ్చు, ఏంట్రా బాబు ఇంత పని అయిపోయింది మాకని. అసలు ఎవడో బాధపడలేదు, ఎవరికి బాధ లేదండి. అసలు ఈ విచిత్రమైన పరిస్థితి అన్నమాట, ఎక్కడా మనం చూడం. మనకి ఇష్టం లేకుండా ఆ స్టేటు తలుపులు మూసేశారు, టీవీ కట్టేశారు, లోపల మెజార్టీ లేదు. నా దగ్గర వేళ లోపల ఎంతమంది ఉన్నారో అన్ని లిస్ట్ ఉన్నాయి, సరిపోదు వాళ్ళకి, మెజార్టీ సరిపోదు కాబట్టి మూసేశారు, చేసేసామన్నారు. అది అడగరు, అది మోడీ గారే చెప్తుంటాడు, ఇంత అన్యాయం చేశారు ఆంధ్రాకి, మేము అంత చేయట్లేదు, చూసుకోండి మీరు ఆంధ్రాకి ఏం చేశారు అంటాడు. ఎప్పుడొచ్చినా ఇదే టాపిక్,
మన వాళ్ళు ఎవ్వరూ అలా ఉంటారు. ఏమన్నా జరిగిన ఆంధ్రా జరిగిన అన్యాయం మీరే అంటారు కదా, అదేదో కొంచెం చెప్పండి, దాన్ని సరి చేయొచ్చు కదండి అని ఎవడన్నా లేచి అడుగుతాడేమో అంటే ఎవడో అడగడు, అలా ఉంటారు అందరూ. మోడీ గారు, అమిత్ షా వీళ్ళిద్దరూ ఏ క్రైసిస్ వచ్చి ప్రతిపక్షాల వాళ్ళని తిట్టినా దాని దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న రెడీమేడ్ సమాధానం ఏంటంటే, ఓయ్ మేము ఆంధ్రా చేసినట్టు చేయలేదు, ఓయ్ ఇంకా బాగా చేసాం, నువ్వు ఆంధ్రాని తగలేసి నువ్వు మాకు నీతులు చెప్తావా అనగానే తక్కువని ఇళ్ళు కూర్చుంటారు, మన వాళ్ళు మాట్లాడరు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి భారత పార్లమెంటరీ రాజకీయాల్లో ఎప్పుడు రాలా. ఒక అన్యాయం ఇప్పుడు లాయపేట లంపకాయ కొట్టాడండి, మొన్న కొడితే కనీసం నన్ను కొట్టాడండి అని చెప్పుకోవడానికి భయపడిపోతే సిగ్గుపడ్డం వేరు, భయపడిపోతున్నాం. నేను వచ్చి అడిగాడు అనుకోండి, ఏంటా చంపాలా వచ్చిందా గోడకు తెలియదు, గోడకు వేళ్ళు ఉన్నాయా ఏంటి వేళ్ళు కనబడుతున్నాయి, ఆడేంటి అప్పారావుడు వెళ్తే వెళ్తే నేను లైపెట్టి కొట్టానని చెప్తున్నాడు అంటే లైట్గా వెళ్ళాలి అన్నాడు. అడిగి లంపకాయలాట ఇష్టం, సరే ఆడుకో అన్నాను చేస్తా. ఈ పరిస్థితిలో కొట్టింది మన్నే ఎంపీలు కాదు, దురదృష్టం. మనం ఏం చేస్తాం, మీరు అడగరు, మీరు ఎవడన్నా కూర్చున్నప్పుడు ఏమో ఏం చేస్తాం అని. దీని గురించి తెలుగుదేశం 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 3 ఏళ్ళు వైసీపీ అయింది, ఎప్పుడైనా అడిగారా? మోడీ గారు అన్నాక కూడా అడగట్లే. పోనీ మోడీ గారు అనకముందు అయితే మోడీ గారు ఫీల్ అవుతాడేమో, మనం తీసుకెళ్ళి లోపలేస్తాడని భయపడచ్చు. ఇప్పుడు మోడీ గారే అంటున్నాడు ఆంధ్రాకి అంత అన్యాయం జరిగిందని. అయినా ఏం చేస్తాం. ఓకే, ఇదే ఏం లేదు, ఇది కూడా మీట్ ద ప్రెస్. ఎందుకంటే కంఠశోష తప్ప ఏం పెద్ద దీనివల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. ఊరికే ఏదో నేను సరదాగా మాట్లాడుకోవడం తప్ప ఎవరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఓ బతికే ఉన్నాడు అనమాట అనుకోవడానికి. బ్రదర్ అనిల్ నా దగ్గర పార్టీ విషయం కానీ ఏమీ ప్రస్తావించలేదు. అసలు అతను వచ్చిందే వస్తున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పాడు, ఏమనంటే ఇలాగ రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత మళ్ళీ మనం కలవలేదు, అంతకుముందు ఆవిడ విజయమ్మ గారు మీటింగ్ పెట్టినప్పుడు కలిశాడు, అదే కలవటం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక. కలిసినప్పుడు అడిగాడు రాజమండ్రి వచ్చినప్పుడు రావచ్చా అన్నాడు, అదేంటి ఆయన నూరాటం ఏంటి ఇప్పుడు ఏం రాని చెప్పాను. సర్దంగా వచ్చి అవును తిరుగుతున్నాడు, నా పెద్ద పొలిటికల్గా నాతో ఏం డిస్కస్ చేయాలి. నాకు బాగా అతను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారి తర్వాత ఇతనే కొంచెం నాతో బాగుంటాడు, మిగతా వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ చూస్తే గుర్తుపడతారు అంతవరకు, తప్ప నా పెద్ద క్లోజ్నెస్ లేదు, ఇతను కొంచెం క్లోజ్గా ఉంటాడు. Thank you.